ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను నేను. సో జగనన్న అమ్మ ఒడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకానికి నాలుగో విడతలో అనేక విధాలుగా కొర్రి అయితే పెడుతూ వచ్చింది. సో ఏకంగా ఆరు అంశాల్లో 6-step వెరిఫికేషన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 1 సంవత్సరాన్ని బేస్ చేసుకుని కరెంటు బిల్లు 300 యూనిట్లు ఏ ఒక్క నెలలో వచ్చినా కూడా వారికైతే పథకం అయితే అమలు కాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీంతోపాటు ఇది మాత్రమే కాదనమాట, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా ఐటీఐ కానీ డిప్లొమా కానీ 3IIT కానీ జాయిన్ అయితే వారికి మాత్రం అమ్మ ఒడి రాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇలా ఇంటర్ 10th క్లాస్ తర్వాత ఇంటర్ కాకుండా ఇలా జాయిన్ అయిన వారు ఎవరికి కూడా అమ్మ ఒడి అయితే డబ్బులు రావని చెప్పేసి క్లియర్గా తెలియజేశారు. సో మనకి ఫైనల్ లిస్ట్ ఆల్రెడీ ప్రాథమిక అర్హుల జాబితా అయితే సచివాలయంలో పెట్టడం జరిగింది. ఫైనల్ లిస్ట్ అనేది 22వ తారీఖున అయితే రావడం జరుగుతుందన్నమాట, సచివాలయాలు డిస్ప్లే అయితే చేయబోతున్నారు. సో ఇలా కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఈసారి జగనన్న అమ్మఒడికి సంబంధించి ఇలా కొత్త రూల్స్ అయితే వచ్చినాయి అన్నమాట. 1 సంవత్సరంలో ఏ ఒక్క నెలలో 300 యూనిట్లు వచ్చినా డబ్బులు అయితే రావన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా వేరే జాయిన్ అయితే వాళ్ళకి డబ్బులు అయితే రావు. సో ఇలా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఒక లైక్ చేయండి. ఇలాగ ఎప్పటికప్పుడు రూల్స్ కొత్త రూల్స్ అన్నీ కూడా మీకు జగనన్న అమ్మఒడికి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.